హైదరాబాద్ శివార్లోని ఓ అతిథి గృహంలో నిర్వహిస్తున్న ఒప్పంద వివాహాన్ని దక్షిణ మండలం పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు బ్రహరిణి దేశస్థులతో పాటు ఖాజీ గెస్ట్ హౌస్ యజమాని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఒమెన్ షేక్ తో బాలికకు నిఖా జరిపించిన వ్యవహారంలో 5 దళాలులను కమాటిపుర పోలీసులు అరెస్ట్ చేశారు. బహ్రెయిన్ దేశస్థులు బ్రోకర్లు ఖాజీలపై నిఘా పెట్టిన పోలీసులు వారు మళ్లీ ఒప్పంద నిఖాల కోసం నగరానికి వచ్చినట్లు తెలుసుకున్నారు. షేక్ పేటలో మొహమ్మద్ బర్కతుల్లా షరీఫ్ అతిథి గృహంపై దాడి చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు. అరబ్ నేషనల్స్ వివిధ కంట్రీలు ముఖ్యంగా ఒమాన్, ఖతర్, మిగతా సూడాన్ లాంటి కంట్రీల నుంచి ఇక్కడ బ్రోకర్తో మాట్లాడి అమాయకమైన ఆడపిల్లల జీవితాలను పాడు చేసే గ్యాంగ్ని ఈ మధ్య న్యాప్ చేయడం జరిగింది. దాంట్లో సుమారు 15 బ్రోకర్స్ని, 9 అరబ్ నేషనల్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అయితే టోటల్ 48 బ్రోకర్స్, దాంట్లో 30 లేడీ బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళని జియో ట్యాగింగ్ చేసి అనుక్షణం వాళ్ళపై నిఘా పెట్టడం వల్ల, వాళ్ళని కంప్లీట్ సర్వేలెన్స్ చేసి ట్రాక్ చేయడం వల్ల మళ్ళీ ఈరోజు 2 ఇన్సిడెంట్లు వెలుగులోకి వచ్చాయి. పాత బస్తీలో చాలా టఫ్గా పోలీసులు వెళ్తున్నారనే భావంతో ఇక్కడున్న ప్లేసులు, 3 హోటల్స్, 2 గెస్ట్ హౌస్లు, 1 ఇల్లు మనం సీజ్ చేసి రెవెన్యూ వాళ్ళకి స్వాధీనం చేసుకుంటానికి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో వేరే ప్లేసుల్ని ఎంచుకుని ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి పాల్పడుతున్న మళ్ళీ ఇంకొక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. కామాటిపుర భవానీనగర్లో రిజిస్టర్ అయిన 2 కేసులకు సంబంధించి ఈరోజు 2 బెహ్రెయిన్ నేషనల్స్, అదేవిధంగా 2 కాజీలు, ఒక అతను నాంపల్లి, ఇంకొక అతను నాంపల్లి సిద్దికి, ఇంకో అతను ముషీరాబాద్ అస్గర్, అదేవిధంగా 6 బ్రోకర్లు, దాంట్లో 2 లేడీ బ్రోకర్స్, తీగలకుంట పలక్నామా చెందిన రషీదా ఆంటీ అండ్ పిపాషా ఆంటీ, మరియు ఫ్రాడ్ డాక్యుమెంట్లు తయారు చేసి మైనర్గా ఉన్న పిల్లల్ని మేజర్గా మార్చి చేస్తున్న ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 10 మెంబర్స్, 2 అరబ్ షేక్స్, 2 కాజీలు, మిగతా 6 బ్రోకర్స్, దాంట్లో 2 లేడీ బ్రోకర్స్.